హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక ఫేక్ వెబ్సైట్ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నాకు ఒక నేను బ్రౌజింగ్ చేస్తున్న టైంలో ఒక న్యూ విండో కింద ఓపెన్ అయ్యి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మీరు 32,000 ఫైన్ అయితే కట్టాలి. అలాగే ఈ వెబ్సైట్ వచ్చేసరికి డైరెక్టర్ ఆఫీషియల్ గవర్నమెంట్ పోలీస్ నుంచి వచ్చినట్టు అలర్ట్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత నా ల్యాప్టాప్ లో వచ్చేసరికి మొత్తం మీకు కీబోర్డ్ మౌస్ రెండు ఆగిపోయినాయి. ఇలాగా ఈ వెబ్సైట్ లో మోడిఫై చేశారు. అంటే ఆ వెబ్సైట్ లోకి వెళ్ళగానే మీరు కీబోర్డ్ మౌస్ డిజేబుల్ అయిపోతుంది. ఇలాంటి వెబ్సైట్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పటికైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ ని, ట్విట్టర్ పేజ్ ని ఫాలో కండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. సలహాలు సందేహాలకే నేను వాట్సాప్ లో కూడా సంప్రదించవచ్చు. వీటి లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ URL వచ్చేసరికి police.gov.content అని వస్తుంది. ఈ వెబ్సైట్ లో మీరు ఇప్పుడు మామూలుగా వెళ్ళినా సరే అలా సైరన్ సౌండ్ వచ్చి మొత్తం కీబోర్డ్ మౌస్ అయితే డిజేబుల్ అయిపోతుంది. అలాగే ఈ విండోలో వచ్చేసరికి ఏం మెసేజ్ వస్తుందంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫ్ నేషన్ అని వచ్చి యువర్ కంప్యూటర్ హ్యాస్ బీన్ బ్లాక్డ్ అని వస్తుంది. అలాగే కింద వచ్చేసరికి మీరు ఏటీఎం కార్డ్ ద్వారా అమౌంట్ అయితే పే చేయాలి. 1 అవర్ లోపల పే చేయాలి ఖచ్చితంగా. అప్పుడు మీకు సిస్టమ్ అయితే అన్లాక్ చేస్తాం. అది కూడా 32,000 మీరు పే చేయాలని చెప్పేసి ఇక్కడ మెసేజ్ అయితే వస్తుంది. గవర్నమెంట్ వెబ్సైట్స్ అయితే కనుక మ్యాక్సిమం అమౌంట్ పే చేయమని చెప్పేసి ఏం అడగదు. కానీ ఇది వచ్చేసరికి అచ్చం గవర్నమెంట్ వెబ్సైట్ లాగానే మోడిఫై చేశారు. మీకు ఇలాంటి టైంలో మీకు కీబోర్డ్ మౌస్ డిజేబుల్ అయింది కాబట్టి మీరేం చేయాలంటే సిస్టమ్ షట్ డౌన్ చేసేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఆ ప్రాబ్లం అయితే ఉండదు. మీరు రీస్టార్ట్ చేయగానే మీరు హిస్టరీలోంచి ఇదైతే తీసేయండి. ఇలాంటి పాపప్ మెసేజ్లు ఎప్పుడు వస్తాయంటే నైట్ టైంలో, అలాగే ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో వచ్చేసరికి వస్తాయి. నాకు ఎర్లీ మార్నింగ్ టైంలో నేను జస్ట్ ఫేస్బుక్ అయ్యి ఓపెన్ చేస్తుండగా నాకు ఇది రీడైరెక్ట్ అయింది వేరే వెబ్సైట్కి. నేను ఏ లింక్స్ కూడా క్లిక్ చేయలేదు, ఆటోమేటిక్లీ రీడైరెక్ట్ అయ్యి న్యూ విండో వచ్చేసరికి ఓపెన్ అయ్యి ఇలా అలర్ట్ అయితే వచ్చింది. మీకు ఏదైనా వైరస్ ఉన్నా సరే ఇలాంటి ఫైల్స్ అయితే రీడైరెక్ట్ అవుతాయి. అందుకే నేను ఏం చేశానంటే నా సిస్టమ్ ఫార్మాట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇన్స్టాలేషన్ అయితే చేసుకున్నాను. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్ మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారో లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.